అయ్యా చంద్రబాబు నాయుడు నీ అయాములో నువ్వు ఎన్ని అరాచకాలు చేసావో నీకు తెలియదా ఆహా ఎన్ని అరాచకాలు చేసావో అనేది తెలియదా అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చంపించి నా మర్డర్ కేసులలో ఎంతమంది పేర్లు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి కారంచేడు మల్లెల బాబ్జీ వంగవీటి రంగ మాధవరెడ్డి దేవినేని రమణ జీఎంసీ బాలయోగి పరిటాల రవిని చంపించింది నువ్వు కాదా నీ మనుషులు కాదా ఆడవల మీనికి గుర్రాలతో దొక్కిచ్చింది హైదరాబాద్లో నువ్వు కాదా హైదరాబాద్లో ఎలక్ట్రికల్ సిటీ కోసం ఎలక్ట్రిక్ కరెంటు బిల్లులు తగ్గించమని రైతులు వెళ్తే కాల్పులు చంపి నలుగురికి సావుకు కారణమైనోడి నువ్వు కాదా ఈరోజు నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు నీకేమన్నా సిగ్గు సీము రక్తం ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరూ నిన్ను చీదరించుకొని ఇటువంటి మాదర్చోద్గాడు ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు పడవు అన్నిటికి ఇబ్బందులు వస్తాయని చెప్తే నువ్వు చేసిన ఘోరమేంటి నువ్వు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రితో ఎన్ని ఘోరాలు చేసావో చూడు ఒకటి తమిళనాడు కూలోళ్లను పట్టకొచ్చి 30 మందిని చంపావు నీ జిల్లాలనే చిత్తూరు జిల్లాలో గోదావరి పుష్కరాలలో 29 మందిని చంపావు కృష్ణానది బోట్లు విచకారుకు 23 మంది బలి చిన్నపిల్లలు షికారుకి వెళ్ళి 12 మంది బలి దివాకర్ ట్రావెల్స్లో 18 మంది బలి ప్రతిపక్ష వారిని దాదాపు 150 మందిని చంపావు నాయకుడిపై కోడికత్తి మా నాయకుడి మీదనే నువ్వు కోడికత్తి విసిరి చంపించాలని చూసిన వ్యక్తివి నిన్ను ఎవడు నమ్ముతాడ్రా నువ్వు ఇలా రాజశేఖర్ రెడ్డికి నేను మంచి స్నేహితుణ్ణి రాజశేఖర్ రెడ్డి నాకు ప్రాణమిత్రుడు అని మాట్లాడుతున్నావే నువ్వు ఎప్పుడైనా దొంగవు దొంగవే నీ దొంగ భక్తి కొంగ భక్తి ఇక మానుకొని ప్రజల దగ్గర కోలు క్షమాపణ చెప్పి నడుచుకో చిన్నానను ఎలక్షన్కు ముందు వీళ్ళ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలని వాళ్ళ చిన్నానను చంపించిన వ్యక్తి నువ్వు కాదా ఏర్పేడు వద్ద ఇసుక లారీలతో 17 మందిని దొక్కిచ్చింది నువ్వు కాదా చెరుకూరి నారాయణ రెడ్డిని పట్ట పగలు 11 గంటలకు మ్యారేజ్కి ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే చంపించింది నువ్వు కాదా ఎన్ని అని చెప్పమంటావు నీ మీద ఎన్ని అని చెప్పమంటావు ఒకటి కాదు రెండు కాదు తర్వాత ఇప్పుడు కూడా నువ్వు అనుకుండేది ఏంటంటే నా వాళ్ళనే నేను చంపించేసి టీడీపీ కాంగ్రెస్ వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అపోహ వేయాలని నువ్వు చూస్తున్నావు అది చూస్తా ఊరుకోము ఇక మీదట నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకు ముందు క్షమాపణ చెప్పరా ఇవాళ నువ్వు ఎన్టీ రామారావుకు దండ వేయడానికి వెళ్తున్నావు ఒక్కసారి నీ మనస్సాక్షిని గుర్తుపెట్టుకో నీకు మనసు లేదు నువ్వు మనిషి అయితే కదా నీకు మనసు ఉండడానికి ఆయన చంపించావు ఆయన మీద వెళ్ళి ఇవాళ దండ వేయడానికి నువ్వు పూనుకున్నావు ఎందుకంటే ఓడిపోయిన తర్వాత నీకు ఎన్టీ రామారావు గుర్తు వస్తాడు గెలిస్తే ఎన్టీ రామారావు కానీ ఎన్టీ రామారావుకు పుట్టిన కొడుకులు కానీ గుర్తురారు ఆయన కూడా కన్నాడు 11 మందిని కన్నాడు ఒక్కడు కూడా తండ్రి లక్షణాలు ఉన్నోడు లేడు కూతుర్లు కానీ కొడుకులు కానీ తండ్రి లక్షణాలు ఉన్నోళ్ళు లేడు వాళ్ళకు డబ్బే ముఖ్యం చంద్రబాబు నాయుడు టైంలో కానీ ఎన్టీ రామారావు టైంలో కానీ వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు మా నాయని ఆడబోతే మాకెందుకు మాకు మనిషికి 100 కోట్లు ఇచ్చేళ్ళాడని వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు ఇంకొకడు ఏనైతే నా తండ్రి చేసిన పనికి ఇవాళ ఒక్కడే ఒక్క కొడుకు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఒక్కడే కొడుకు ఆంధ్రప్రదేశ్కి ఒక్కడే నాయకుడు అని ఒక మంచి గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడన్నా ఏ కులస్తుడు కానీ ఒక్క పళ్ళెత్తి మాట అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల జనం అన్ని కులాలోళ్ళు కూడా మిమ్మల్ని వేటాడి వేటాడి మిమ్మల్ని మీ అంతట మీరు సచ్చరదాకా వదిలిపెట్టం ఇంకొక మాట డీజీపీ గారిని గురించి మాట్లాడుతున్నారు డీజీపీ గారు చెప్పింది 100% రైటు మీరే అన్నారు పట్టుకోండి అన్నారు పట్టుకున్న తర్వాత అరే నువ్వు ఏ పార్టీ రా అని అడిగితే వాళ్ళే చెప్తున్నారు మేము తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళము మేము బీజేపీకి సంబంధం ఎవరిచ్చారా ప్యాకేజ్ అంటే మాకు చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ పంపిస్తున్నాడు మేము చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో నువ్వు తప్ప ఇటువంటి నీచ రాజకీయాలు చేయడానికి క్రైస్తవుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు మా క్రైస్తవులు అంటే మాకేంటో మాకు తెలుసు మేము పుట్టుకతోనే క్రైస్తవులం మాకేంటో మాకు తెలుసు మా క్రైస్తవుడు అనేవాడు మీరు గౌరవించినా గౌరవించకపోయినా మీ దేవుళ్ళని మేము గౌరవిస్తాం మేము పక్కా పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళం ఆ రోజులలో కూడా అదే బ్రిటిష్ వాడు 1832లో వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళ ముందు ఏమన్నారు అయ్యా మీరు మీ విషయంలో మీరు మాట్లాడుకోండి కానీ రాజధాని విషయ కులమతాలకు వాళ్ళ గుళ్ళు గోపురాల జోలి వెళ్ళొద్దని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చెప్పారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా బ్రిటిష్ వాళ్ళే అటువంటి పని చేయనప్పుడు మేమెందుకు చేస్తాం
మేము ఆంధ్ర ఇండియాలో ఉన్న వాళ్ళం కదా, భారతీయులం కదా, భారతీయ హక్కు మాకు లేదా? ఇవన్నీ నువ్వు కట్టుకథలు కలిపి నువ్వు ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటున్నావు. నిన్ను వెంకటేశ్వర స్వామి భక్తుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, నీ ప్రాణాన్ని కాపాడాడు. కానీ ఆయన్ను నువ్వు 5 సంవత్సరాలు మర్చిపోయి వెయ్యి కాళ్ళ మంటపాన్ని కూల్చేశామంటే నువ్వు ఎంత దుర్మార్గుడివో వెంకటేశ్వర భక్తుడికి కూడా, వెంకటేశ్వర స్వామికి కూడా తెలిసిపోయింది. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను కొంగ జపం చేసి వెంకటేశ్వర స్వామి భక్తున్నానని చెప్పుకుంటే జనాలు నమ్ముతారనేది పిచ్చి మాట. నువ్వు దుర్మార్గుడివి. మామ పిల్లనిచ్చిన మామనే 2 కాళ్ళు పట్టుకొని ఈపున కత్తితో పొడిచి ఆయన చంపేశామంటే నువ్వు ఎంత నీచుడువో నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో జనమంతా ఏకతాటి మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 30 సంవత్సరాలు ఈ పదవి నుండి తీసేయడానికి ఎవడి తరము కాదు. 6 కోట్ల మంది హృదయాలలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నువ్వు 6 కోట్ల మంది కాళ్ళ కింద ఉన్నావు. మా బూట్లు చెప్పుల కింద నువ్వు నలిగిపోతావు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.